అందాలకు నెలవైన పచ్చని కొండల నడుమ కొలువైన పల్లలివి. తరతరాలుగా అడవి తల్లిని నేల తల్లిని నమ్ముకొని బతికేడుస్తున్న ఇక్కడి గిరిజనుల గుండెల్లో గుబులు పుట్టింది. తమ ఉనికిని కోల్పోతామేమోనన్న భయం పట్టుకుంది. వీరిని ఇంతగా భయపెడుతున్న పరిస్థితులేంటి? వీరి మనసులో ఉన్న ఆవేదన ఏంటో తెలుసుకుందాం. జీవ వైవిధ్యానికి పెట్టింది పేరు రాచకొండ గుట్టలు. ఇక్కడి గుట్టల్లో ఎన్నో రకాల అరుదైన ఔషధ మొక్కలున్నాయి. వివిధ రకాల జంతుజాలం ఇక్కడ ఆవాసం ఉంటుంది. విస్తారమైన నల్లరాతి నిక్షేపాలతో విస్తృతమైన అటవీ ఉత్పత్తులతో గిరిపుత్రులకు తల్లిలా విరాజిల్లుతున్న రాచకొండ గుట్టల్లో ఏం జరుగుతుంది? ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ మైనింగ్ జోన్ వీరి గుండెల్లో ఎటువంటి గుబులు రేపుతుందో తెలుసుకుందాం. నల్గొండ జిల్లా రాచకొండ గుట్టల్లోని 5 దొనెల తండాలో ఉన్నాము. ఇక్కడ మొత్తం 58 నివాస గృహాలున్నాయి. మైనింగ్ జోన్ ఫైరింగ్ జోన్ పరిధిలో ఈ ప్రాంతం ఉంది. గతంలో కూడా వాటికి వ్యతిరేకంగా ఇక్కడ ఎన్నో పోరాటాలు కూడా జరిగాయి. ఎంతో మంది దానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. అయితే అప్పుడు ప్రభుత్వం నుంచి వీరికి ఎటువంటి స్పష్టమైన హామీ లభించలేదు. అయితే ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. వీరు ఎటువంటి డిమాండ్లని వారి ముందు ఉంచబోతున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి, ఎటువంటి డిమాండ్లను మీరు ఉంచబోతున్నారు? ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువు తీరింది, గతం నుంచి కూడా మీరు పోరాటం చేస్తున్నారు వీటికి వ్యతిరేకంగా, మైనింగ్ జోన్ ఫైరింగ్ జోన్ వ్యతిరేకంగా. అసలు ఎందుకు మీ భయాందోళనలు ఏంటి వాటి విషయంలో? అప్పటి నుంచి వెళ్ళి మా తాతల కాడికి వెళ్ళి ముత్తాతల కాడికి వెళ్ళి ఇక్కడనే నివాసం ఉంటున్నాం మేడం. మేమైతే అప్పటి నుంచి వెళ్ళి ఇక్కడనే మేము, మాకు ఊరు తెలియదు, పల్లెలు తెలియదు, ఎట్లా అడవిని నమ్ముకొని జీవిస్తున్నాం మేడం. ఇప్పటికైతే కొన్ని రోజుల తర్వాత ఏమో బీడీఎల్ సంస్థ అని, ఫీడ్ ఫైర్ రేంజ్ అని, మిసైల్ ఫైర్ అని చెప్పేసి కంపెనీలు, కొత్త కొత్త కంపెనీ వాళ్ళు వచ్చి ఈ మనం సర్వే చేయడం జరిగింది మేడం. అప్పటికైనా మాకు చెల్లె, మాకు చిన్న ఉన్నప్పుడు కానీ చెల్లి కూడా వస్తూనే ఉన్నారు మేడం ఇక్కడ నుంచి. అయితే ఇక్కడ వస్తుంటే ఏదో మామూలు సరే కంపెనీ వాళ్ళేమో అనుకొని మేము ఊకున్నాం మేడం. వాళ్ళు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి మాకు అన్నారు మేడం వాళ్ళు. అయితే ఇక్కడ నుంచి గ్రామాలు ఖాళీ చేయాల్సిన అవసరం ఉన్నది, మీకు ఉద్యోగాలు కూడా ఇస్తాం, మీకు మీకు రకరకాల సౌకర్యాలు కూడా మీకు ఇస్తాం, కల్పిస్తాం, మీకు రోడ్లు ఇస్తాం, మీకు ఊరు కూడా కట్టిస్తాం, మీకు మంచి మంచి జాబులు కూడా ఇప్పిస్తాం, కానీ ఇక్కడ నుంచి మీరు ఖాళీ చేయాల్సిందని వాళ్ళు అన్నారు మేడం. అయితే మేము ఇక్కడ నుంచి కదిలేదని ఉద్యమాన్ని మేము సావడానిక సిద్ధం అని చెప్పేసి మేము ఎక్కడికి మేము వెళ్ళాము, సచ్చినయ్యనే ఎక్కడ పోయేది లేదని చెప్పేసినాం మేడం. మేము ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఏదన్నా హామీ ఇస్తే మేము ఇక్కడ ధైర్యంగా ఇక్కడ జీవిస్తాం, అడవిని నమ్ముకొని ఉంటామని మాకు ఒక స్వచ్ఛమైన హామీ ఇవ్వాలని, భరోసా ఇవ్వాలంటారు, భరోసా ఇవ్వాలి, వీటిని ఉపసంహరించుకోవాలని. అవును మేడం, ఉపసంహరించుకోవాలి మేడం. మాది దొనాలు తండా, 5 దొనాలు సోమలా నాయక్ నేను. నేను 81 100 ఏళ్ళు అయింది. మా తాతలు ముత్తాతలు వచ్చారు ఆ పొద్దు నుంచి ఇక్కడనే ఉన్నాం. చెట్టుది జనా చెట్టు, జనా పండ్లు తిన్నాం, నక్కర పండ్లు తిన్నాం, మారేడు పండ్లు తిన్నాం, చింతపండు తిన్నాం, చిత్పలకాయలు తిన్నాం. మేము ఈ అడవిలోనే పుట్టినాము, ఇక్కడనే ఉన్నాం. ఆ పొద్దు నుంచి మేము ఎక్కడ పోయేది లేదు, మేము ఇక్కడనే ఉండి ఇక్కడనే ఉన్నాం. ఇప్పుడు ఫీల్ ఫైరంగి ఆ బీడోలు వచ్చి మాకు పోమంటే మేము పోయేది లేదు. చచ్చినా ఇక్కడనే ఉంటాం, బతికినా ఇక్కడనే ఉంటాం. మేము ఆ పొద్దు మేము ఈ ఆలు వచ్చి పోవాలి చేయాలి అని అంటే ఆయన గాలి నుండి కూడా పోసుకున్నాము, చచ్చడానికి కూడా సిద్ధము. ఇప్పటికి కూడా మాత్రం వాళ్ళు వచ్చినా కానీ అలా మిల్పల పొడి కారం వేసి వాళ్ళకు కొడతాం. వాళ్ళన్నా చావాలి, మేమన్నా చావాలి. గిదే ముచ్చట, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా ఈ కేసీఆర్, మాకు ఇక్కడనే ఉంచాలి, మేము ఇక్కడనే ఉండాలి. మాకు బతుకుతారు ఇక్కడనే, పిల్లల చెల్లెళ్ళ కాలం నుంచి ఇక్కడనే ఉంటాం మేము. మేము ఎక్కడ పోయేది లేదు, మాకు ఎవరు లేపేది లేదు. మాకు మాత్రం ఇక్కడ ఇది ఇస్తాం అది ఇస్తామని వాళ్ళు అన్నారు, కానీ మాకు వాళ్ళు ఇచ్చేది ఏం లేదు. అక్కడ వాళ్ళు ఇచ్చే పరిహారాలు మీకు అవసరం లేదంటారు? మాకు లేదు, అవసరం లేదు. అంటే వీళ్ళు సర్వేలకు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది మీకు, ఎట్లాంటి భయాందోళన గురవుతారు? అంటే సర్వే చేస్తారు మేడం వాళ్ళు ఇక్కడ, మీకు మిమ్మల్ని ఏమనము, మేము మా సర్వే మాత్రం మేము చేసుకుంటాం, మీకు ఇలాంటివి ఏమి ఉండదు. అది మేము గుట్ట సర్వే చేసుకుంటాం బాబు, అది వనసమితి, ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానివల్ల చేస్తున్నాం. మీకు ఇలాంటి మీకు ఇబ్బంది ఏం జరగాలని చెప్తున్నారు మేడం వాళ్ళు. ఆ విధంగా చెప్తుంటారు మేడం వాళ్ళు. అన్ని రాజకీయ నాయకులు వచ్చారు మేడం. అయితే మీకు ఎలాంటి అయినా సరే మేము మీతో పాటు మేము ఉంటాం, మీరు ఎక్కడ కదిలేదు, మీ
మీ తరపున మేము ఉంటాం మీకు అన్ని విధాలుగా చూపాలంటారా అవును మేడం ఆమె ఉచేతలనే చూపాలి మేడం మాకు ఎలాంటి మేము అన్ని విధాలుగా మేము ఆదుకుంటామని కూడా చెప్పారు మేడం వాళ్ళు మేము చెట్ల ఆకు తిని మేము బతుకున్నాం మాకు ఏ దేశం ఎరకాలే ఏది మేము శతగనులు శతగనులు ఉన్నారు ఎడ పోవాలి ఎడ ఇల్లు కట్టుకోవాలి సంసారం మళ్ళీ కొత్త సంసారం చూడాలంటే మా నుంచి కాదు మేము ఎక్కడ పోము చస్తే ఇన్నే బతే ఇన్నే తాము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాచకొండ గుట్టల్ని వీడి వెళ్లే ప్రసక్తే లేదని వారు అంటున్నారు అటు ఫైరింగ్ రేంజ్ వాళ్ళు మైనింగ్ రేంజ్ నుంచి ఎన్ని కోట్ల పరిహారాలు ఇచ్చినా కూడా తమకు తృణప్రాయమేనని తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము తరతరాలుగా ఈ నేలను నమ్ముకొని ఈ అడవి తల్లిని నమ్ముకొని ఇక్కడ బతుకుతున్నామని కాబట్టి ఇక్కడే తమ భవిష్యత్ జీవితాలు కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి పోయే ప్రసక్తే లేదని కూడా వీరందరూ అంటున్నారు మనం ఇప్పుడు నల్గొండ జిల్లా నారాయణపురం మండలం రాచకొండ గ్రామంలో ఉన్నాము ఇక్కడ పలువురు గిరిజనులు ఉన్నారు వారి ఆవేదన ఏంటో వారి మాటల్లోనే విందాం చెప్పండి ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు మీ ప్రాంతాన్ని అంతా కూడా ఇటు ఫైరింగ్ జోన్లో ఇటు మైనింగ్ జోన్లో ఉంచారు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఇబ్బందులు చూస్తే సిటీకి దగ్గరైన ప్రాంతం ఇది చాలా అభివృద్ధమైన ప్రాంతం ఏంటంటే సిటీకి దగ్గర ఉంది ఇక్కడికి వెళ్ళి పిల్సా సిటీ దగ్గర అయితే అంటే ఇప్పుడు 25 కిలోమీటర్లు మాకు హైటెక్ సిటీ దగ్గర అయింది ఇట్లాంటి తెలంగాణ ప్రభుత్వం మీద నమ్మకం ఏంటంటే టీఆర్ఎస్ని గెలిపించి తెలంగాణ ఏకకరంగా రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఇది కూడా తొలగించి మాకు నిమ్మలంగా పెట్టాలి ప్రతిరోజు డౌటు ఈ ఫైరింగ్ రేంజ్ అని ఒకటి మైనింగ్ కంపెనీ అని ఒకటి ఈ రకరకాల ఉద్దేశాలతోటి భయంగా ఇక్కడ గిరిజనులు బాధపడుతూ ఉంటారు ఈ భయం ఎలాంటి అంటే మీ జీవన స్థితిగతులు ఎలాంటి జీవనాధారంతో మీరు ఇక్కడ బతికిడుస్తున్నారు ఈ అడవి మీద నమ్ముకొని బతుకుతాం సిప్తాల కుకుడుగాయలు అవి అమ్ముకొని ఈ పశువులు మేకలు లైట్గా వ్యవసాయం చేసుకొని బతుకం మాకు పెద్ద భూములు కూడా లేవు మామూలుగా ఉన్నది ఏంటంటే 2 ఎకరాలు 3 ఎకరాలు రైతుకు సంబంధించినది మేము పెద్దగా పంటలు ఇక్కడ మాకు వండవలసిన అవసరం లేదు ఏమైనా పుట్టక గడుపుకొని బతుకుతున్నాం కానీ వేరే ఇక్కడికి వెళ్ళిపోయి వేరే కాడ మేము బతకలేని పరిస్థితి అందుకని ప్రభుత్వం ఇది ఎట్టి పరిస్థితులైనా దీన్ని వెనుకకు తీసుకోవాలని కోరుతున్నాం మేము ఇన్ని రోజుల నుంచి అడవి జీవా జంతువులు ఎంత బతుకుందో మా బతుకు కూడా గంతే ఉంది ఈ అడవిలా మంచిగా ఇదే అడవి సొప్పున మేము ఇదే రాలా రిప్పలా బద్దామని చూస్తున్నాం మాకు ఉండి ఉండి గవర్నమెంట్ అటు నుంచి ఇటు నుంచి తీసుకొచ్చి మమ్మల్ని ఇడికెళ్ళి తొలగించి ఎక్కడనో రాజ్యంలో పడితే మేము ఆ సాగు బతుకులు ఏమని అది ఒక డౌట్ ఉంది మేము ఇంకో రాజ్యంలో పోతే మాకు సాగు బతుకులే డౌటు ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ అనేది ఎంతకాలం నుంచి మీ గుండెల్లో గుబ్బులు రెప్పుతుంది ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ కొంత ఇప్పుడు సమయము మా 10 ఏళ్ళకు వస్తుంది ఒకటే 10 ఏళ్ళ నుంచి ఇదే బాధలో ఉన్నారు మీరు 10 ఏళ్ళ నుంచి మనం వస్తూనే ఉంది డౌట్ దీన్ని కూడా ఎంతో పోరాడారు ఇది ఫీల్డ్ ఫైరింగ్ ఇక్కడ పెట్టొద్దు ఇక్కడ నుంచి ఎత్తేయాలి ఏదో నెల్లూరు అక్కడ ఇక్కడ అనంతపురం డిస్టిక్ తరలించారని చెప్పారు నల్లబల్ల అడవిలో తరలించారని చెప్పారు మళ్ళా అదే లొల్లులు పుడుతున్నాయి ఇక్కడ అంటే మళ్ళీ వచ్చి సర్వే చేసిపోతున్నారు మళ్ళీ వచ్చి సర్వే చేస్తారు ఇక్కడ కార్లు జీపులు ఏమైందంటే మేము మా పనికి మేము పోతున్నాం అట్లా ఇట్లా అని అనుకుంటాం మాకు డౌట్లు చాలా ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు ఎక్కడ చేస్తారు మరి అని కొంత మాకు డౌట్ అలా అది పోవంగా మళ్ళీ ఇంకోటి బాంబుల కంపెనీ అంట అది ఏందో అది పెడతామంటారు ఇది పెడతామంటారు అంటే చాలా మాకు ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ అవన్నీ రాకుండా మాకు ఫీల్డ్ ఫైరింగ్ కానీ బాంబుల కంపెనీ కానీ ఇది ఏది రాకుండా మాకు సహకారంలో మైనింగ్ కూడా అనుమతి ఇచ్చింది కదా ప్రభుత్వం అవును ఈ గుట్టలో మాకు ఏది రాకుండా కూడా మాకు సహకరించాలి అంటే పచ్చని గుట్టల్ని ఇలానే ఉంచాలంటారు పచ్చని గుట్టాలు ఇలాగనే ఉంచాలి మాకు ఈ అడవి తల్లిని మేము నమ్ముకొని బతున్నాం చెప్పు ఇప్పుడు మీకు ఫైరింగ్ రేంజ్ కేటాయించారు కదా మీ పొలాలని ఎట్లాంటి ఇబ్బందులు నువ్వేం కోరుతున్నావు మాకు ఏ ఇబ్బంది లేదు కానీ ఎవరు రావద్దు ఇక్కడ మిలిటరీ వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని అంటారు మేము గుట్ట రాజ్యంలో బతుకుతోలము పశులే కానీ గొర్రె కానీ బజ్జే కానీ వేసి బతుకుతోలం మేము ఏ ఇబ్బంది లేకుండా మాకు ఉండాలి ఇక్కడ ఇప్పుడు మైనింగ్కు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం అని కూడా చెప్తున్నారు కదా మైనింగ్ అంటే తవ్వుతారు గుట్టలన్నీ అది తవ్వకుండా ఉండాలి ఆ గుట్ట తవ్వకుండా ఉంటే బాగుంటుంది నువ్వు కొత్తగా ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది అక్కడ కేంద్రం వల్ల కొత్త ప్రభుత్వం వచ్చింది కదా నువ్వు వాళ్ళని ఏం కోరుతున్నావు ఇంత పెద్ద అయినవు మీ అందరి తరఫున ఈ పిల్లలందరి తరఫున మీ గుడాల తరఫున గ్రామాల తరఫున ఏం కోరుతున్నావు ఏం కోరాలంటే ఇక మా ప్రభుత్వం మాకే ఉండాలి మా దేశం మాకే ఉండాలి మేము ఎక్కడ పోలేము మేము ఇన్నే ఉంటామని కోరుకుంటున్నాం ఇప్పుడు మీ అన్ని తండాల్లో ఒకటే సమస్య ఈ ఫైరింగ్ రేంజ్ దాంతోపాటు మైనింగ్ ఎట్లాంటి అంటే రోజు రోజుకి ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు వీటి వల్ల
ఇక్కడ అవి తెచ్చి పెడితే ఇక్కడ శబ్దాలు వస్తాయి, శబ్దాల వల్ల మాకు చాలా బాధలు అవుతాయి. మేము ఇట్లా గుట్టలలో ఇక్కడ బతున్నాం మేము, అయితే మాకు ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. అవి మైనింగ్ గీనింగ్ అన్ని తీసేయాలి ఇక్కడ నుంచి, ఏది రాకుండా. మాకు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవన్నీ మాకు కాపాడాలి. మాకు కాపాడి మాకు వేరేది ఏం అవసరం లేదు, వేరే వాళ్ళు ఇచ్చేది ఏం అవసరం లేదు మాకు. మాకు ఈ వీటిలో నుంచి మేము ఇక్కడ బతకగలుగుతాం. అయితే ప్రధానంగా తమకు ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందించకున్నా పర్లేదు, కానీ తమ గ్రామ ప్రాంతాల నుంచి, తమ తండాల ప్రాంతాల నుంచి ఈ ఫైరింగ్ రేంజ్ని, దాంతోపాటే మైనింగ్ ప్రాంతంగా తొలగించాలని వీరు కొత్త ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. గుట్టల్లో కొండల్లో తమ బతుకు తాము బతుకుతున్నామని, కానీ కొత్త కుంపటి తెచ్చి తమకు రోజు నిద్రలేని రాత్రులనే ప్రభుత్వం మిగులుస్తుందని వీరందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాచకొండను పరిపాలించిన సింగభూపాలుడి హయాంలో నిర్మించబడ్డ అతి పురాతనమైన రామాలయం ఇది. ఇక్కడి కొండ కోణంలో ఉన్న రాచకొండ కోటను చూసి ఇక్కడి రామాలయాన్ని దర్శించి వెళ్తుంటారు ఎందరో దేశ విదేశీ పర్యాటకులు. ఈ దేవాలయానికి వందలాది ఎకరాల దేవుడి మాన్యం కూడా ఉంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వల్ల రాబోయే రోజుల్లో కనుమరుగు కానుంది. మరింతమంది పల్లెవాసులతో మాట్లాడే ముందు ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం.